తానే స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని,
నా తండ్రి వ్యాపారికుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలన్నిటిని ఆయన తీసివేస్తారట హల్లెలూయా దీని బట్టి అర్థమైంది ఏంటి ఎవరికైనా అర్థమైందా నేను నిజమైన ద్రాక్షావల్లిని ప్రభు చెప్తున్నారు నా తండ్రి వ్యాపారికుడు ఫలింపని తీగలను పారవేసి ఫలించే వాటిని మరీ ఎక్కువగా ఫలించాలని వాటిని పనికిరాని ఏమైనా ఉన్నాయో తీసివేరి ఏరేసి పడేస్తారట ద్రాక్షావల్లి చూడండి యేసు ప్రభు ద్రాక్షావల్లి చెట్టుకి పోల్చుకున్నారు తనని తండ్రైన దేవుణ్ణి వ్యాపారికుడిగా పోల్చారు మనము తీగలము హల్లెలూయా ఆయన చెప్తున్నారు నాలో ఫలింపని పనికిరాని తీగలు నేను తీసివారేస్తాను నేను మీతో చెప్పిన మాటలను మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఈ మాటలు బట్టి నాయందు నిలుచుండుడి నేను మీ యందును నిలిచి ఉంటాను తీగ ద్రాక్షవల్లో నిలవకపోతే అది ఎండిపోతుంది గనుక దాన్ని అట్టి వాటిని మనుషులు ఏం చేస్తారు తీసిపారేస్తారు అదే విధంగా మీరు కూడా నాలో నిలబడకపోతే మీరు కూడా ఎండిపోతారు హల్లెలూయా సరే నిలబడడం అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడల్లా ప్రతి ఆదివారం ఎడతక్కకుండా దేవుని సన్నిధిలో వచ్చి కనబడాలయ్యా ఇదిగో నేను మా కుటుంబం తరపున నేను వచ్చానయ్యా నీ సన్నిధికి మేమంతా వచ్చామయ్యా ఒక్కరు కూడా మానలేదయ్యా అని దేవునికి మనల్ని మనం చూపించుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి హల్లెలూయా ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి దేవుడు ప్రభా ఈరోజు ప్రార్థనలో నాకే ఆశీర్వాదం ఉంచావు అని దేవుని అడుగుతూ ఉండాలి వచ్చి ప్రార్థనకు ముందే ఏసే 5 నిమిషాల ముందే వస్తారట హల్లెలూయా సరే అడుగుతూ ఉండాలి ఏసైని నాకు ఈరోజు ఏ ఆశీర్వాదం ఉంచావు ఏమిస్తావు ఈరోజు ప్రార్థనలో నాకు దేవిని ఎప్పుడైనా అడిగే అనుభవం ఉందా మీకు నిలిచి ఉండడం అంటే దేవుళ్ళు దేవుని సంధి ఎడతక్కకుండా ఉండాలి ప్రతిరోజు నీళ్ళు పోస్తున్నావు కదా చెట్టు కానీ ఒక వారం రోజులు ఐదు మానేస్తే ఎలా ఉంటుంది మొక్క ఈసారి పెంచుతున్నారు ప్రతిరోజు నీళ్ళేస్తున్నారు కదా అని ఒకరోజు ఒక వారం రోజులు రోజు తప్పించి రోజు వేసినా కొన్నాళ్ళు కదా క్షీణత వచ్చేస్తుంది కొన్ని రోజులు కదా ఆకులు రాల్చేస్తుంది రోజు నీళ్ళు పోసే చెట్టు ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది గమనించండి నీరంటే వాక్యం అనే నీరు మనిషికి అవసరం వాక్యం అనే నీరు మనిషి చెట్టు అనే మనిషికి అవసరం అనమాట అందుకనే దేవుడు చెప్తున్నారు నాయందు నిలిచి ఉండండి మీ అందు నేను కూడా నిలిచి ఉంటాను తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగో ఫలింపదు అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు 4వ వచనంలో ప్రభు ఏం చెప్పారు ద్రాక్షవల్లిని నేనే తీగలు మీరు మీలో ఎవడు నాయందు నిలిచిండునో నేను ఎవరినందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు దేవుళ్ళు నిలబడుతున్నావా సమయం సన్నిధి ఉన్నప్పుడల్లా మందిరానికి వచ్చినప్పుడల్లా ఒకలాగా బయటకు వెళ్ళిన తర్వాత వేరొకలాగా జీవితాలు ఉండకూడదు దేవిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుందాక మనం విన్నాం వాక్యం ఉదయాన్నే లేచి ఈ రోజంతా నువ్వు చిత్త ప్రకారం నడిపించి ప్రభా ఇది నా ఆలోచన నీ ఆలోచన నాకు ఇవ్వు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యం చదివి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని బయటికి రావాలి సోదరుడే సోదరి అంతవరకు నీవు ఉదయాన్నే ఎవరితో కూడా మాట్లాడకూడదు నీవు ఏ పని పెట్టుకోకూడదు దేవునితో మాట్లాడే పని నీకుందా అది ఉన్నవాడైతే నువ్వు ధన్యుడివు నీవు ఏసైని ప్రేమించినట్లయితే ఏసై కూడా నిన్ను ప్రేమిస్తారట తండ్రి నన్ను ఎలాగో ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమించడం అంటే ఏంటి దేవుని ఆజ్ఞలు గైకొంటమని 9వ వచనంలో మనం చూస్తున్నాం నేను మిమ్మల్ని ప్రేమించి తిని మీరు అలాగే నా ప్రేమ మీద నిలిచి ఉండండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రేమలో నిలబడినట్టుగానే మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమ ఎందు
నిలబడినట్టు దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తారట మీ యందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతి నేను మీతో చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకరు ప్రేమించవాలని నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడు లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేస్తే మీరు నాకు స్నేహితులు నేను మీకు ఆజ్ఞాపించినన్ని చేస్తే ఏమవుతారట దేవునికి మనం స్నేహితులు ఫ్రెండ్స్ చూడండి తల్లిదండ్రులు కూడా చెప్పలేని విషయాలు ఫ్రెండ్స్కి చెప్తారు పిల్లలు హల్లెలూయా సరే ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు ఫ్రెండ్స్కి చెప్తారు యేసయ్య అదే అంటున్నారు నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో అవన్నీ మీరు చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు దాసుడికి తన యజమాని ఏం చేస్తాడో తెలియదు గనుక మీరు నా తండ్రి వలన విన్న సంగతులంటే మీకు తెలియజేశాను నేను మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట ఏం అడిగినా సరే తండ్రి అది మీకు అనుగ్రహిస్తారు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండాలి ఫలిస్తే సరిపోదు కొన్నాళ్ళు కొంతమంది నిలబడతారు దేవుళ్ళు కొంత తర్వాత నిలబడలేరు అలా కాదు మీరు ఒకరినొకరు ప్రేమించాలి ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించాను కనుక మీరు ఫలించడానికి మీ ఫలాలు మీలో నిలబడాలి ఎప్పటివరకు నిలబడాలి యేసయ్య వచ్చేంతవరకు మన పరలోక రాజ్యం చేరేంతవరకు దేవుళ్ళు మనం నిలబడాలి నీవు నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి అపవాది దొంగిలించకుండా హల్లెలూయా హల్లెలూయా సహోదరి ఒక సహోదరుడు ఉండేవారు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో చాలా మంచి బిలీవర్స్ అట ఓ రోజున తన కుమార్తె కనిపించకుండా పోయిందంట చిన్న పాప సండే స్కూల్ పాప ఒక వారం అయిపోయింది కనిపించలేదు కనిపించకపోతే ఇంకా కొన్ని రోజులు గడుస్తున్నాయి దైవజనునికి దేవుడు చెప్తున్నారట ఆ బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానని ప్రార్థన చేయమన్నారంట తల్లిదండ్రులు విశ్వాసులైనా దేవుణ్ణి నమ్ముకున్నా ఉపయోగం లేదు దైవజనుల ప్రార్థన నీకు లేకపోతే దైవజనుల ప్రార్థన నీకు లేకపోతే విశ్వాసుల ప్రార్థన వాళ్ళకి సరిపోదు అందుకని ప్రభు ఒక మంచి మాట చెప్పారు హెబ్రీ రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు అదిగో అదిగో చూసారా వారు దుఃఖముతో చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని ఎవరికి లోబడాలి అందరూ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా దేవుని సేవకులకి లోబడి ఉండాలి వారి మాట వినాలి వారికి లోబడి ఉండండి దుఃఖముతో ఆ పని చేస్తే మీకు ఉపయోగం ఉండదు దుఃఖముతో కాక ఆనందంతో చేయలాగున మీరు దేవుని సేవకులకి లోబడి ఉండండి అని ప్రభు సెలవు ఇచ్చారు ఆ యొక్క పిల్ల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానని ప్రార్థన చేయమని దైవజండికి దేవుడు సెలవిచ్చారట ఆయన ఇది రియల్గా జరిగింది ఒక దైవజండి చెప్పారు మీరు వినారో లేదో మరి అక్కడ ఆ ఏరియాలో జరిగిందట యేసు రక్తాన్ని ప్రోక్షించండి అని ప్రార్థన చేయమన్నారట దైవజనికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు ప్రభు ఇలా చేయమన్నారు ప్రార్థన అని ప్రార్థన చేస్తూ ఉన్నట దైవజండు సండే స్కూల్కి వచ్చే పిల్ల రావట్లేదు 2-3 వారాలు అయిపోయింది అని అందరూ ప్రార్థన చేస్తున్నా కనబడలేదు దేవతకి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయారంట చిన్నపిల్లని 10-12 సంవత్సరాల పిల్లని దేవతకి బలి ఇవ్వడానికి కొండల్లో గుహల్లోకి కోయి వాళ్ళు అంటారు కదా ఆ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కోయి వాళ్ళు ఆ దేవతకి బలి ఇచ్చే సమయంలో ఆ దేవత చెప్తుందట ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు అంటుందట ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి మీద యేసు రక్తం ఉంది యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడింది ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు అని వాళ్ళ దేవత చెప్తుందట దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యేసు రక్తం అంటే అంత భయము సాతానికి చూసారా యేసు రక్తం అంటే వాటికి అంత భయం ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు ఈ అమ్మాయి మీద యేసు రక్తం ప్రోక్షించబడింది యేసు రక్తం ఉంది ఈ అమ్మాయి మీద అనగానే ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఒక సాయంత్ర సమయాలన ఎక్కడైతే తీసుకెళ్లారో ఆ ఏరియాకి తీసుకొచ్చి విడిచిపెట్టేశారట దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 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 చూసారా దేవుని యొక్క సేవకుడికి దేవుడు ప్రేరేపించాడు ప్రేరేపించి
ఆ పిల్ల కోసం ప్రార్థన చేయించాడు. ఎవరు ప్రార్థన వారికి సరిపోదు, వారి తల్లిదండ్రుల ప్రార్థన సరిపోదు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో దైవజనుని నిలబెడతారు. ఈరోజున దేవుని రక్తము, యేసు రక్తం మీ మీద ఉండులాగన దైవజనులు ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకనే దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు అపవాది ముట్టకుండా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు, మీరు నా యందు నిలిచిండండి, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్ష వల్ల నిలబడకపోతే ఎలాగైతే ఎండిపోతుందో, మీరు కూడా నా యందు నిలబడకపోతే మీరు కూడా ఎండిపోతారు. కనుక దేవుని యొక్క సంఘమా, ద్రాక్షవల్లి అయినటువంటి యేసయ్యతో మనం అంటు కట్టబడి ఉండాలి. దేవునితో అంటు కట్టబడడం అంటే దేవుని మాట లేకుండా నీ ఇష్టం ఏది జరిగించకూడదు. తండ్రి ఇది నీ చిత్తమేనా, నీ ఇష్టమేనని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో అడిగి అడిగి దేవుని నీకు జవాబు దొరకకపోతే దైవజనులను అడిగి దేవుని ఆలోచన ఏంటో తీసుకోవాలి. హల్లెలూయా. ప్రభు చెప్పారు, మీరు నా నామమున ఏం అడిగినా నేను మీకు చేస్తాను, మీరు నన్ను ప్రేమించేలా నా ఆజ్ఞలు గై కొంటారు. నన్ను ప్రేమించేవారిని సామెతల గ్రంథంలో రాయబడింది ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. వారి నిధులను నింపుతాను. అందుకే నువ్వు తల్లిదండ్రులు ప్రేమించొద్దు. ఎవరన్నా సరే ఈ లోకంతో కన్ను మూస్తే వాళ్ళంతా మనతో రారు. పిల్లల్ని ప్రేమించొద్దు. యేసే చెప్పారు, నాకంటే మీరు తల్లినైనా తండ్రినైనా కుమారునైనా కుమార్తెనైనా ఎక్కువగా ప్రేమిస్తే మీరు నాకు పాత్రలు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే మీరు నాకు పాత్రులు కాదు. నీ సిలువ ఉందా? నీకు శ్రమలే సిలువ. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ రోగం ఏదైనా ఉందా? ఏదున్నా సరే దేవుని దగ్గర పెట్టు. నీకు దేవుని యొక్క నామములో ఎదుగుదల లేదా? అదే నీకు సిలువ. ఉపవాసం ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నావా? చూడండి, మార్కు సువార్త 8:34 అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరిన గోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారమును పాపమును చేయి ఈ తరమ వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో? వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? ఈ రోజున తన దూతల సమూహంతో యేసు వచ్చినప్పుడు నిన్ను గూర్చి ఈమె నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పడానికి తండ్రి అనే దేవుని ఎదుట, తన దూతలు ఎదుట సిగ్గుపడతాడంట దేవుడు. కొంతమంది సన్నిధిలో ఉంటే ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్తే అన్యజనులాగా తయారై వెళ్ళిపోతారు. దేవుని ప్రేమించినట్లయితే ఆస్తికర్తలుగా చేస్తాడట. హల్లెలూయ. వారి నిధులను నింపుతాడంట దేవుడు. హోషేయ గ్రంథము 9:17 చదివాను, వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించను. వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుతారు. దేశాన్ని విడిచేసి అన్యజనులకు వెళ్ళిపోతారు ఇంక వాళ్ళని. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఈరోజున మీరు దేవుణ్ణి ఎరిగితే అనేక మందిని అన్యజనులను నీవు దేవునిలోకి రప్పించే బిడ్డగా ఉండాలి. అదే నీకు అక్కడ పరిశుద్ధమైన అలంకారాలు దేవుని దగ్గర. హల్లెలూయ. అదే నీకు పరిశుద్ధమైన అలవాట్లు. దేవుని మాటలు చెప్పగలుగుతున్నావు? ఎవరికైనా ప్రార్థన చేయి, తండ్రి నేను చెప్పలేకపోతున్నాను నీ మాటలు, అపవాది ఆటంకపరుస్తున్నాడయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించు. దేవుడు నీ కృపను ఇస్తాడు. హల్లెలూయ. దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడు నీ హో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకున్నాడులా. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల గట్టి నీ హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట విని నేడులా. ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. పొలంలో దీవించబడతావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీ గంపని పిండి పిసుకు తొట్టి కూడా దీవించబడుతుంది, నీ గర్భఫలము నీ భూఫలం అన్నీ దీవించబడతాయి దేవుని మాటను విన్నట్లయితే. సోదరుడే, సోదరి, నిన్ను తలగా నియమిస్తాను కానీ నేను తోగా నియమించను, నువ్వు పైవాడుగా ఉంటా కానీ క్రిందివాడుగా ఉండవు అని ప్రభువే సెలవు ఇచ్చారు. కనుక దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. కీడెంచుకుంటావో మేలించుకుంటావో ఆయన నీకు వదిలేస్తున్నాడు. ఇంతవరకు తెలిసి తెలియక ఏదో చేసావేమో, ఇక్కడుండి అలా ఉండకూడదు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అందరు చెప్పలు నింపచ్చుదాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇవ్వవారి కరబరాంతురాని. దేవుని ప్రేమించడం నేర్చుకో.
తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ముల అక్కచెల్లెలైనా భార్యనైనా కుమారునైనా కుమార్తెనైనా ఎక్కువగా ప్రేమిస్తే దేవుని కంటే వాళ్ళు నాకు పాత్రులు కాదు. కన్ను మూస్తే ఇవన్నీ మనతో రావు, కనుక దేవ నిన్నే ప్రేమించే భాగ్యం నాకు ఇవ్వు అని దేవుని అడుగు సహోదరుడు సోదరి. ఆస్తికర్తలుగా చేస్తాడు, పరసమైన ఆస్తి అప్పచెప్తాడు, ఇహ సంబంధమైన ఆస్తి అప్పచెప్తాడు. ఆయన ఇస్తే అది ఎవరు తీయలేరు. అంత చెప్పలేదా? హో థ్యాంక్ యూ లార్డ్, ఇవ్వబరి ఖరాబర్ అంతురా అని. ఆయన తీస్తే ఎవరు ఇవ్వలేరు, ఆయన ఇస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు ఇవ్వలేరు. ఇంకా చదవండి 11:14 సామెతలు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఎవరు చెడిపోతారంట? నాయకులు. నీకు నిన్ను నడిపించే నాయకుడు దైవ సేవకులు ఉండాలి మీకు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారు? చెడిపోయిన వారుగా కనబడతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు. రక్షణకరము సరే 24 వెదజల్లి అభివృద్ధి పొంది వాళ్ళు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. వెదజల్లి అంటే డబ్బులనే కాదు, నీకున్న సమయాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని అన్నిటినీ నువ్వు వెదజల్లాలి. దేవుని కోసం కొంత సమయం, కొంత ధనాన్ని, కొంత బలాన్ని, కొంత ఐశ్వర్యాన్ని, కొంత శక్తిని దేవుని కోసం వెదజల్లాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు వెదజల్లినట్లయితే దేవుడు నీకు కూడా అభివృద్ధినిస్తాడట. తగిన దానికన్నా నీకు బలం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, ఇక్కడ దేవుని పని ఉంది, కొంచెం తొడవాలి, లేకపోతే ఏందో చేయాలి, వెళ్ళిపోయినట్లయితే, లేకపోతే సగం చేసి సగం వదిలేసినట్లయితే, తగిన దానికన్నా తక్కువ చేస్తే లేమి ఉన్నది కూడా పోద్దట. హల్లెలూయా. మరి ఏది కావాలో మీరే కోరుకోండి. ఉన్నది కూడా పోయేలా కావాలా? ఇంకా ఎక్కువ వచ్చేది కావాలా? హల్లెలూయా. దేవుడికి ఇస్తాననుకుంటారు కొంతమంది. అది వచ్చిన తర్వాత చేతికి తగిన దానికన్నా దశమభాగం అంటే దశమభాగమే తక్కువ ఇస్తే ఉన్నది కూడా పోద్దట లేమి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరన్నా ఏమైనా పట్టుకెళ్ళారండి? కరోనా వచ్చి పాపం చాలా మంది ఇదైపోయారు. చాలా బాధేసింది. ఏం చేస్తాం? హార్ట్ అటాక్లు వచ్చి కొంతమంది ఇదైపోయారు. కానీ చాలా బాధ అయినప్పుడు ఏదో మనం పెద్ద ఇక్కడ ఉండిపోయినట్టు, మనం ఇక్కడ ఉండిపోతాం అన్నట్టుగా బాధపడిపోతాం. బతుకున్న ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇదయ్యారంటే ఏదో మనకు కూడా కొంచెం ముందు వెనక అంతే. ఏ సమయం ఇదే ఉండాలి నీ గురంతా. హల్లెలూయా. రకరకాల రోగాల వలన మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతో కాపాడుతున్నారు కదా, మరి ఆయన ఘనంగా చెప్పలు కొడుతూ ఏం మంచిదా? థ్యాంక్ యూ లారీ బాబా రిఖరవరంతురా. మరి కన్ను మూస్తే మనతో వస్తాయి అన్నీని, ఏది రాదు. మరి బ్రతుకుండగా మాత్రం ఎవరన్నా ఏమైనా ఇవ్వటానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడట్లేదు. ఎందుకు? అపవాది ప్రేరేపణ నువ్వు పక్కన పెట్టగలుగుతున్నావా? ఎప్పుడన్నా అపవాది ప్రేరేపణ పక్కన పెట్టి నా దేవుడు ఇమ్మన్నాడు. అపవాది నువ్వే చెప్తావు వెదజల్తే అభివృద్ధి వస్తుంది నాకు, తక్కువ ఇస్తే ఉన్నది కూడా పోద్దని అపవాది నిద్రించడం అంటే నువ్వు ఎప్పుడైనా చేయగలిగేవా? దేంట్లోనన్నా కయ్యిను హేబేల్ని దేవుడు చూడండి, మంచి పూర్ణ హార్ట్తో దేవునికి ఇవ్వగలుగుతున్నావా? హల్లెలూయా. ఇంట్లో కుటుంబంలో భార్య భర్తలు ఒకరు ఇద్దామనుకున్నా ఒకరు ఇవ్వద్దన్నా ఇవ్వమన్నా నువ్వే పై చేయిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వద్దన్న వాళ్ళది పై చేయి ఉంటే ఇంకా దరిద్రత వస్తుంది. అది నువ్వు పై చేయిగా ఉండేలాగా నువ్వు ఒప్పించాలి కుటుంబాన్ని. తీసుకెళ్ళని వీల్లేదు. ఏంటి తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను, తీసుకెళ్తావా? లేదు. అందరు చెప్పలు చేయవచ్చండి. ఇలాకేమన్నాడు తీసుకెళ్ళిపోదా అన్నాడు? అగ్నిగుణాన్ని పంపించేస్తాను అంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా చెప్పండి, ఇప్పుడు ఎవరిలో ఉండాలి? వీల్లేదు. టెన్త్ క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం, తెలుసా నీకు? మిస్ అయితే తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం, తెలుసా? ఎవరికి రావడానికి వీల్లేదు. మేము అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరిదో ఉండాలని వీల్లేదు. ఈ బిడ్డ దగ్గర తీసుకెళ్ళని వీల్లేదు. వెళ్ళిపోతావా? నోటితో చెప్పా.
దబులు పెట్టావో అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ యాకన గుర్తుండగలు చేస్తున్నావు చదువు, గుర్తుండగలు చేస్తున్నావు చదువు చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు ఆడ మీ అందరికి మంచిదే కదా. ఈసారి కోళ్ళు దొరకడం ప్రార్థన చేసుకోండి. జీవితంలో ఎప్పుడన్నా సరే అదనంగా ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. పదో తరగతి చదువుతుంది, శుక్రవారం గుర్తు పరిచయం చదువు. మా నాన్న పేరు బసవరం, మా అమ్మ పేరు ఆగ్నేశ్. మేము వార్చం చేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తర్వాత బరువు గురించి చెప్పుకున్నాం అనొచ్చు అయింది. ఇప్పుడు బాగానే ఉంది. ప్రార్థన చేర్చుకున్నాక బాగానే ఉంది. వేసా నన్ను వేసే స్వస్థపరిచారు. స్వస్థపరిచారు.